మామూలుగా అయితే బద్రీనాథ్ కోల ఈ టైంలో మంచుతో కప్పడిపోయి ఉంటది, కాకపోతే ఈ హైదరాబాద్ లో ఉన్న బద్రీనాథ్ కోల్ మాత్రం నిత్యం తెరుచుకునే ఉంటది. బాగున్నాయి ఆ తెలంగాణ మిర్చీలు, చాలా చాలా బాగున్నాయి. ఇటువైపు చూస్తే బజ్జీ బజ్జీ మీద ఏదో మసాలా చల్లారు, కారిపోపు పట్టుకుంటుంటే. హాయ్ ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ ఆలయం నుంచి తీసుకొచ్చారంటే అఖండ దీపాన్ని. హాయ్ హలో, మన సబ్స్క్రైబర్స్ మచిలీపట్నం నుంచి తెచ్చిన నూపప్ జంతుకులు ఇచ్చారు. ఎడుకొచ్చారు బద్రీనాథ్ చూసి వచ్చాం. తెల్లవారుసరికి నా చెప్పులు ఏ కుక్కలు ఎత్తుకెళ్ళిపోయేటో, ఇటుపక్క ఇప్పాను చెప్పులు. టైం అవుతుంది బద్రీనాథ్ కోల్కి వెళ్తున్నాము. ఇక్కడ బద్రీనాథ్ ఆలయం కట్టారు ఇక్కడ కొత్తగా. మొన్న ఎప్పుడు ఓపెన్ చేశారు అది? ఇప్పుడు ఓపెన్ చేశారు కార్తీక్, 6 మంత్స్ అవుద్దేమో. ఆ ఒక 6 నెలలు అలా అవుద్దేమో. బాతులు బాతు గోల్డెన్ బాతులు, పిల్లలు కూడా ఉన్నాయి. చామంత మొక్కలు, బోల్డ్ అని మొక్కలు, ఇంకా ఓడగాదు రెండు కాదు చాలా మొక్కలు. వంగ చెట్టు, వంకాయ పండైపోయింది కోవిక, లేకపోతే ఒకళ్ళు కూర అయిపోను ఈశాన్ గడికి. అలాగో మన బాలరాముడు వచ్చాడు, మన బుడ్డోడు కూడా రాముడి నక్షత్రమే. ఇళ్ళలోపు తెలంగాణ యాస మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి, నాకు భలే ఇష్టం అనమాట మాటలు. మా ఆయనతో నీ తెగ మాట్లాడేస్తున్నాను, ప్రాక్టీస్ చేసేస్తున్నా అనమాట. యాస వచ్చినంత వరకు హైదరాబాద్ లో ఉండిపోమంటున్నారు. ఇదిగో అందరం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా పదండి పదండి, ఇషాన్ సరిపోద్దమ్మా, కొంచెం ముందుకు వెళ్ళి డాడీ కూడా సరిపోతుంది. ఓకేనా, సరిపోయింది ముందుకు అందరికి. అలా ఉండు మరి, ముందుకు అన్ని కనిపిస్తే ముందుకు వచ్చుంటాయి. మా పిల్లకాయలు అందరూ డిక్కిల్లో ఎక్కిపోతున్నారు. మామూలుగా కూర్చోమ్మా, కూర్చో కూర్చో కదమ్మా కూర్చో. నేను డిక్కిలో పడతానే, నన్ను కూడా డిక్కిలోకి వచ్చిమంటున్నారు. నేను ఎక్కడ పడతానని అంటున్నాను, నా స్టిక్ సెల్ఫీ స్టిక్ నా దగ్గర ఉండట్లేదు, వచ్చి నుంచి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఏ సరిపోయిందా? ఓయ్ మైథిలి, చెల్లి అలా కూర్చుంది, అలా కూర్చో కోడిపిల్లలాగా. అన్ని సరిపోద్ది అప్పుడు, అందులో కూర్చొని బయట కాలు పెట్టి సరిపోద్ది. వేసిస్తారా? అప్పుడు కూడా అంతే అంటున్నాడు, ఇప్పుడు కూడా మాటలు భలే ఉన్నాయి. కారు లోపల స్పేషియస్ ఉంటుంది, ఇక్కడ డోర్ వేసేద్దాం. ఇదంతా కొంచెం ఇసుక ప్రాంతం కదా, కారు ఎన్నిసార్లు కడిగి నిలగే ఉంటదట. బ్యాక్ చాలా స్పేస్ ఉంది, కరెక్ట్ గా ఈ ముగ్గురు పిల్లలకి ఇలా సరిపోయింది అనమాట. భలే ఉంది, అసలు ఉందా సీట్ కూర్చుంటుంది అలాగా. విశాల గారు పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నాం, పిల్లని ఇక్కడ హైదరాబాద్ లో చూసామండి, తెలంగాణ అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్తున్నాము. బాబు సిగ్గుపడిపోతున్నాడు. అబ్బాయి అబ్బాబ్బా సిగ్గుపడిపోతున్నాడు అండి, ఇంకా అమ్మాయిని చూడక ముందే సిగ్గుపడిపోతున్నాడు అబ్బాయి. డబ్బులు అసలు తీసుకోడంటండి, ఎందుకో కోళ్ళు పెంచుకోడానిక ఇచ్చాను. చక్కగా కోళ్ళు పెంచుకుంటాం మేము, మాకు ఇలాంటి చిన్న ప్లేస్ ఉంటాయి. ఇల్లు ముగ్గురు చూడండి, చిన్న పప్పీస్ లాగా. హైదరాబాద్ నుండి ఇక్కడికి 30 కిలోమీటర్లు, ఊరు దాటి రావాలన్నమాట. ఊరు చివరిన బండమైలవరం అనే గ్రామం విలేజ్, ఆ ఊరు నుండి 1 కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్ లెఫ్ట్ తిన్నగా వెళ్ళిపోతే ఇంకా కోల్ వచ్చేస్తుంది, బద్రీనాథ్ కోల్. ఇదిగోండి ఇదే దారిలో అది పెద్దమ్మ కోవుల, పెద్దమ్మ కోలు కూడా కట్టారనమాట రీసెంట్ గా. ఇక్కడ భలే ఉంది, అసలు పాలమేడులో మెలిసిపోతుంది. ఇంకా ఇది చిన్న చిన్న పనులు అవుతున్నట్టు ఉంది, లారీలు అడ్డు పెట్టేశారు, ఇంకా సరిగ్గా కనిపించట్లేదు అనమాట. మామూలుగా అయితే ఇటుపక్క నుండి చాలా పెద్దది కనిపిస్తుంది, ఉండి చూపిస్తాను. కొంచెం సిటీకి దూరంగా ఉండడం ఏంటంటే ప్రశాంతంగా ఉందనమాట ఇక్కడ, కోవులు కానీ ఏవైనా. ఇగో మళ్ళీ రేపు ఆంధ్ర బయలుదేరిపోతున్నాము, బుడ్డోల్ని సరదాగా ఈ గెస్ట్ హౌస్ తీసుకొచ్చాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే సిటీలో, హైదరాబాద్ మామూలు హైదరాబాద్ సిటీలో తిరిగి 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 గాబర గాబర అయిపోవు అనమాట. సో చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగుంది మా పన్నమైలారం ప్లేస్. ఇంత దూరం వచ్చి కూడా కట్టుకుంటున్నారంటే వీళ్ళు ఉంటారా ఇక్కడ ఓనర్స్? అంటే చాలా మంది ఉన్నాయి, కొనుక్కోవచ్చు కదా నువ్వు కూడా. ఒకటి డబ్బులు అయిపోతాయని చూస్తున్నావు కదా? డబ్బులు అయిపోతాయి అని కాదు, ఇక్కడ ఇంత దూరం వచ్చి నేను ఎందుకు కొనుక్కుంటాను? అవుట్ కట్స్ అంతా వచ్చి ఇలా కావాలనే లైఫ్ అంతా, ఈ మొక్కలు గ్రీనరీ అంతా ఉండి గాలి వాతావరణంకి ఇలా చాలా మందికి ఇప్పించాయి ఇటువంటి సైట్లు. నువ్వు కూడా ఒకటో రెండు కొని పెట్టేసుకో. నాకైతే ఫ్రీ ఇస్తారో చెప్పండి, మా దగ్గరలోనే ఫ్రీ ఇస్తే కొనుక్కుంటాను. రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేపిస్తాను, డబ్బులు నువ్వు పెట్టేసుకో, రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేపిస్తాను. ఎంతో మందికి ఫామ్ ల్యాండ్స్ అన్ని ఇలా ఇప్పించి చుట్టూరు ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్స్ అన్ని మేమే పెట్టిస్తుంటాం. చాలా మందికి ఇప్పించావు, నువ్వే కొనలేదు. మేము ఎక్కడో ఉంటాం, ఎప్పుడు అమావాస్య పున్నానికి వస్తుంటాం ఇక్కడికి, దానికి మళ్ళీ ఇక్కడ ఏం కొనుక్కుంటాం అసలు? ఇంతవరకు చిన్న ఇండివిజువల్ ఇల్లే లేదు, ఇంకా ల్యాండ్ అంట. మాలాటోలు ఇక్కడ తీసుకోలేములే, మామూలుగా కొంచెం రిలాక్స్ అవడానికి. మామిడి చెట్లు మీరంటే కట్టుకోగలరు కానీ మా వల్ల చెట్లు అన్ని చుట్టూరు రౌండ్ గా వేసుకోవచ్చు, వేసుకుంటే ప్రశాంతంగా ఉంటది. అదే బాగుంది, కాంపౌండ్ హెల్త్ కావాలి కదా, హెల్త్ ఫ్రీగా ఉండాలి కదా మనిషికి. ఏంటి బద్రీనాథ్ ఉన్న బండమైలారం, బండమైలారం బద్రీనాథ్ ఉన్న బండమైలారం ఇది. అబ్బో
బాగుంది చక్కగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ లు కట్టుకుంటారట చుట్టూరు ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్స్ ఈ మొక్కలు అన్ని కాంపౌండ్ వాల్స్ వేస్తారట ఫ్రీ కాస్ట్ వి మీరు ఎవరైనా చూడండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా కొంచెం ఫామ్ హౌస్ సిటీకి దూరంగా వచ్చి ప్రశాంతంగా ఏమైనా కొనుక్కోవాలి కట్టుకోవాలనుకుంటే నంబర్ ఇస్తాను ఇవ్వచ్చా నంబర్ నంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు మటుకు నువ్వే ఇవ్వాలి అంటే వాళ్ళందరూ నేను కొనిపెట్టాలా అబ్బా నాకు నేనే కొనుక్కోలేను మామిడి చెట్లు అన్ని ప్రశాంతంగా ఓహో మొత్తం అంతా మీరే చూసుకుంటారు బద్రీనాథ్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో కదా కిలోమీటర్ అంతా ఇవే ఫామ్ హౌస్ ఇవే సేమ్ అంతా చేపలు పడుతున్నావా దొరికాయి ఏమైనా దొరికాయి లేదా దొరికిందా చిన్న జలపాతం చాలా బాగా సెట్ చేశారు మనకేంటంటే బ్యాంకాక్ లో ఉండి ఉండి ఇలాంటి వాతావరణానికి చాలా దూరంగా ఉంటాం కదా సో మాకు ఇది చాలా స్పెషల్ అన్నమాట కొబ్బరికాయలు అమ్ముతున్నారు గుడి ఎంటర్ అయిపోయాము ఇంకొంచెం దూరమే ఇంకా కార్లు చూడండి ఎన్ని వస్తున్నాయో చాలా మంది వస్తున్నారు ఇక్కడికి ఈ రోడ్ అంతా బద్రీనాథ్ రోడ్ అంట ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది అగో టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికే వెళ్తున్నాము ఇగో కార్ పార్కింగ్ కి ఇక్కడ తీసుకోవాలి ముందుకి ఎంట్రన్స్ లోనే ఇంకో టికెట్స్ పెడుతున్నారు కార్ పార్కింగ్ కి 50 రూపాయలు ఎంత తీసుకుంటున్నారు వరుసగా అన్ని కార్లే కార్లు చూడండి ఎన్ని కార్లు అలా ముందుకెళ్ళినంతరం కార్లే అసలు ఎక్కడ ఖాళీ లేదు కార్లు అసలు నిన్న వస్తాయి అనుకోలేదు నేనైతే వచ్చా దిగిపోతున్నారు అందరూ ఈ పిల్లకాయలు నీ పిల్లకాయలు తీయండి ఫస్ట్ అదొక డాడీ వస్తారు ఒక్కొక్కరిని తీస్తారు టిక్కీలో ఉంచి కోడి పిల్లల్ని జై బజరంగ బలి అది ఏకంగా ఎంతమంది వచ్చా చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ దిగిపోయాం అలాగా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడి ముందు పార్కింగ్ చాలా ఉందన్నమాట చాలా అంటే చాలా ప్లేస్ సో ఎన్ని కార్స్ వచ్చినా గానీ ఈవెన్ టూరిస్ట్ బస్సులు వచ్చినా గానీ పట్టేస్తారు ఈజీగా మన ఇండియన్ టుక్ టుక్ ఆటోలో ఉన్న డ్రైవర్ ఇండియా పోల్చారు మన వీడియో చూస్తారట ఎప్పుడు వచ్చిందమ్మా తెలంగాణ అడుగుతున్నారు అలాగా ఎప్పుడు నుంచి అనుకుంటున్నాను ఈ కోవిల్కి రావాలి రావాలి అని ఇప్పటికి అయింది మామూలుగా అయితే ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ ను విజిట్ చేయాలంటే ఈ టైంలో మూస్తుంటది అనమాట కోవిల మామూలుగా అయితే సంవత్సరానికి 6 నెలలు కదా తెరుస్తారు మనకి ఇదైతే పెట్టి 6 నెలలు 7 నెలలు అవుతుంది కాకపోతే నిత్యం తెరిసి ఉంటది అనమాట భక్తులకి జై శ్రీరామ్ బద్రీనాథ్ కోవిల్లో విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి ఒక్కలు కాదు చాలా మంది జనాలు వస్తున్నారు మన రాముడే శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తినట్టుగా మనం నమ్ముతుంటాం కదా రండి ఇలా మెయిన్ ద్వారం నుండి ఎంటర్ అయిపోదాం ఇదే మెయిన్ ద్వారం వీళ్ళ పిల్లలు ఎవరో అక్క అనుకుని వచ్చారు భలే ఉన్నారు ముద్దు ముద్దుగా లోపల హాల్ అయితే అంతా చూడడానికి ఇలా ఉంది అది గర్భగుడి అసలు లోపల అంతా నిండిపోయింది అనమాట అసలు ఎంత మంది ఉన్నారు చూడండి ఫుల్ రష్ అంటే రష్ ఎప్పుడు ఇలాగే ఉంటదట ధనంజయ గోత్రం గోత్రనామా చదువుతున్నారు పంతులు గారు ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ ఆలయం ఎంతలా కట్టారో సేమ్ అలాగే దించారు ఇక్కడ కూడా ఇంకా భక్తుల ముఖంలో ఆనందమే ఆనందం అయినా చార్దమేత్రకి వెళ్ళడం అంత ఈజీ కాదు కదా ఇప్పుడు ఇలాగా గబగబ మెట్లెక్కి వచ్చినంత అలా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు చక్కగా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలంటే ఈ కోవిల్కి రావచ్చు గర్భగుడ్ లో విష్ణుమూర్తి ముందు ఎలుగుతుంది కదా అఖండ జ్యోతి బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చారంట అది పంతులు గారు తులసి దళాలు తీసుకొచ్చారు అక్కడ బద్రీనాథ్ లో పూజలు అవన్నీ ఎలా జరుగుతాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిపిస్తున్నారు ఈవెన్ ఈ పండితులందరూ కూడా ఉత్తరాఖండ్ నుంచి వచ్చారంట అదిగోండి ఆ కింద గాజు డబ్బాలో అఖండ దీపం ఉంది కదా అది బద్రీనాథ్ నుండి బస్ లో తీసుకొచ్చారంట ఆ దీపాన్ని తీసుకురావడానికి 4 రోజులు పట్టిందంట నూనె అటు ఇటు ఒలకుండా జాగ్రత్తగా నెమ్మది తీసుకొచ్చారంట అదిగోండి అక్కడ వినాయకుడు లక్ష్మీమాత నరుడు నారాయణుడు నారదముని ఉన్నారు అందరూ దర్శించుకోండి ఆ శ్రీ మహావిష్ణువుని అలా దర్శనం చేసుకుని గుడి వెనకాల వచ్చాం అనమాట లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది పాలరాత్ విగ్రహాలు లాగా ఉన్నాయి మెల్లో హారం చూడండి ఎంత బాగుందో వీళ్ళు బుడ్బుడ్ పిల్లలు ఇందా నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనమాట అదేంటి ఫోన్ లో ఉండాల్సిన అంటే బయట ఉంది అని బ్యాంకాక్ పిల్లనా అని అడుగుతున్నారు ఈ బుడ్డోడు పుట్టినరోజు అంటే ఈరోజు హ్యాపీ బర్త్డే మీరు కూడా విష్ చేయండి పేరేంటి క్రిష్ బర్త్డే అంట మన వీడియోలు తెల్ల వరుసకు స్టార్ట్ చేస్తారట మమ్మీ చెప్తున్నారు అదిగోండి సేమ్ యాస్టీజ్ బద్రీనాథ్ ఆలయం ఎలా కట్టారో అలాగే కట్టారు ఇంకా దీనికి చుట్టుపక్కల ఏవో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కానీ ఇక్కడ దేవుడిని దర్శించుకోవాలంటే కొంచెమైనా మెట్లు ఎక్కాలన్నమాట అది కూడా ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ తయారవుతుంది ఇంకా నాకు తెలిసి ఇంకో 4 రోజులు రెడీ అయిపోవచ్చాము ఈ బాల్కనీలో పైన డిజైన్ అంతా చాలా బాగుంది ఇదంతా బయట అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత పొడుగుందో చూడండి ఈ గోడల మీద చిన్న చిన్న కిటికీలాగా ఇవి ఒకటి పెట్టారనమాట చూడడానికి కిటికీలాగే ఉంది కానీ కన్నం లేదు ఇటుపక్క నుండి అయితే ఎంట్రన్స్ మామూలుగా చూడండి జనాలందరూ ఎలా వస్తుందో చూపిస్తాను ఈ ఆలయం మాత్రం చూడడానికి రాతితో కట్టిన ఆలయంలాగే కనిపిస్తుంది చూడండి అంతా రాయిలాగా కనిపిస్తుంది క్లియర్గా కానీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా చార్దామ యాత్ర చేయాలంటే చాలా కష్టం అసలు అందరికీ సాధ్యం కాదు కదా అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేని మన పెద్దవాళ్ళని ఇక్కడ తీసుకొచ్చామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకో వీళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చినట్టున్నారు చెప్పాను కదా హైదరాబాద్కి ఎంత దూరం కాదనమాట 40 కిలోమీటర్లు మహా అయితే ఒక 1/2 గంటలో వచ్చేచ్చు ఈజీగా మేడిచర్ల దగ్గరలో ఉన్న బండమైలారం గ్రామం ఇది ఇక్కడ మన వాళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఇది పాలరైతు చెక్కిన సింహం బొమ్మలో ఉంది ఇదిగో మెయిన్ ద్వారానికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారు
ఇంకా వారం మధ్యలో వీక్ డే కాబట్టి సరిపోయింది అనమాట. అదే వీకెండ్స్ లో అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట. ఇదంతా జనాలు ఉంటారు ఫుల్ గా. ఇంకోటి అటుపక్క కూడా చిన్న మందిరం ఉంది, అక్కడ కూడా వెళ్దాము. ఇంకో రద్దీగా ఉన్న టైంలో హడావిడి అయిపోద్ది కదా ఇంకా ఫుల్ గా, అందుకే కర్రలతో క్యూ కట్టిస్తారు. ఈ గుడి ఉదయం ఎందుకే తీస్తారు, మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటది. 1 గంట నుండి 3 వరకు మూసేస్తారు అనమాట ప్రతి రోజును. మళ్ళీ 3 గంటలకు తెరుస్తారు, రాత్రి 8 వరకు ఉంటదట. 365 రోజులు ఉంటది. బాగున్నారండి. వీడియో కాల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారని ముందే తెలిస్తే వాళ్ళు కూడా వచ్చేవారంట. అవునండి, థ్యాంక్ యూ అండి. నాకైతే మన సబ్స్క్రైబర్స్ లాగా ఏమాత్రం అనిపించట్లేదు, అందరూ ఇంట్లో వాళ్ళగే చక్కగా కలిసిపోతున్నారు. మన ఊర్లో గుడులకి గోపురాలకు వెళ్ళినప్పుడు మన చుట్టాలు అందరూ పలకరిస్తారు కదా, నాకు అలాగే అనిపిస్తుంది అందరిని చూస్తుంటే. ఇది భైరవ స్వామి విగ్రహంలా ఉంది, ఇది కూడా గుడి బయటే ఉందన్నమాట, లక్ష్మీదేవి ఆలయానికి ఎదురుగా. బయట ఓంకారంతో జెండాలు ఎగురుతున్నాయి. ఈ బనమైలారం గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఎప్పటికప్పుడే వస్తుంటారంటలుగా. ఇంకొన్ని ఎంత మెట్ట మధ్యాహ్నం అయినా ఎండైనా కానీ జనాలు తగ్గట్లేదు, అలా వస్తూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పెద్ద ముసలాల వరకు అందరికీ అందుబాటులో ఉన్నట్టు బాగా కట్టారు. ఇగోండి చుట్టూ అంతా విశాలంగా ఉండడం, ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా. ప్రసాదం తినాలనిపిస్తుంది. నాలాగా నా కొడుక్కి ప్రసాదం అంటే ఎంత ఇష్టం. గుడి చుట్టూ ఇగోండి పాలరా ఇదంతా, కాళ్ళు అంటిపోతున్నాయి ఎండకి. ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత కింద ఇంకో ఆలయం ఉందన్నమాట, మహాశివుడు పార్వతి ఆలయం. అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి. కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే అక్కడ కొట్టచ్చు. ఇంతకీ ఈ గుడి ఎవరు కట్టించారు అనుకుంటున్నారేమో, మన హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఉంటున్న ఉత్తరాఖండ్కి సంబంధించిన వాళ్ళు కట్టారంటే గుడి. అదిగోండి అక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు, తీసుకుందాం. అబ్బా మనోడికి ఇవెంత ఇష్టమో. ఇప్పుడు కానీ ఒక ప్యాకెట్ కొనిసి ఇస్తా ఉంటే సాయంత్రంకి మరి 1.5 రూపాయలు 20 రూపాయలు అంటే ప్యాకెట్. ఇదిగో ఇవి కూడా 20 రూపాయలే. ఇందులో నువ్వులుండ్లు ఇంకా కొబ్బరిండ్లు కలివి బాగున్నాయి ప్యాకెట్ కి, చిన్న చిన్నవి అన్ని మంచివి అమ్ముతున్నారు. ఈ నువ్వులు మాత్రం భలే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి గోలికెళ్ళగా. ఏది జంక్ కాదు, అన్ని హెల్దీ ఫుడ్స్ పెట్టారు. 4 రకాలు ప్యాక్ చేయమన్నాము. మన ఆంధ్ర నుండి కూడా చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి ఇక్కడికి. ఈ పాప ఆలూరు రమ్మంటుంది, మచిలీపట్నం అంట, అక్కడ కలంకారి చాలా ఫేమస్ అంటుంది. రెడ్ టీ షర్ట్ బాబు ఆ సెల్ఫీకి మళ్ళీ ఫోటో తీస్తున్నట్టున్నాడు ఇక్కడ నుండి. ఈ పిల్లలు సెలవులకని చెప్పి మచిలీపట్నం నుంచి వచ్చారట ఈ కోవిల్కి. చక్కగా నూపోపు చెందులు ఏవో తెచ్చుకున్నారు స్నాక్స్ లాగా, నాకు ఇచ్చారు అవి తెచ్చి. పాప మాలు తెచ్చుకున్నారేమో, ఉంచుకోమంటే వద్దొద్దక్క తీసుకోండి అంటున్నారు. మన పొట్టోడికి ఎంత ఇష్టం ఇలాంటివి, ఎంతో ఆప్యాయంగా తెచ్చిచ్చారు. వద్దనుకుంటే తీసుకున్నాం అనమాట, దెబ్బకి డబ్బ ఖాళీ అయిపోలి. వీళ్ళు తమ్ముడు ఎవరో పెద్ద బ్లాగర్ అయిపోతాడేమో పెద్ద అయితే. ఆ సెల్ఫీలు తీసి స్టైల్ చూడండి, ఎలాగంటే అలాగే యాంగిల్ మార్చేస్తున్నాడు. ఇంకా గుడి దర్శనం అయిపోయింది కదా, ముందు పక్క నుంచి ఎక్కి వెనక పక్క దిగిపోతున్నాం. దర్శనం చాలా బాగా అయిపోయింది. ఈ దక్షిణ బద్రీనాథ్ కోవిల్ మాత్రం మంచి ఫేమస్ అవుతుంది ఎప్పటికైనా. ఇది ఇక్కడ రోజు కొట్టిన కొబ్బరికాయలన్నీ ఇక్కడే ఎండబెట్టేస్తున్నట్టున్నారు. నాకు తెలిసి వీటితోనే ప్రసాదం తయారు చేస్తారేమో కొబ్బరి ఉండలు గట్ట అంటే నేను అనుకుంటున్నాను, అంత క్లియర్గా తెలీదు. ఇంకో పైన విష్ణుమూర్తి దర్శనం చేసుకుని కిందకు వచ్చాం అంటే ఇక్కడ శివాలయం ఉంది, కేదార్నాథ్ కేదారేశ్వర మహాశివుడు. ఉత్తరాఖండ్కైనా ఎక్కడికైనా సరే ఎక్కువ అఖండ జ్యోతిని దర్శించుకోవడానికి వెళ్తారు చాలా మంది. మనోడు ఏకంగా ద్వారంధ్ర కూర్చునిపోయాడు, బొట్టు పెట్టేసరికి ముఖం ఎంత కడ వచ్చిందో. ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దగా రద్దీకి దొరకకుండా ఫ్రీగా దర్శనం అయిపోవాలనుకుంటే ఉదయం 9 లోపు రండి, లేకపోతే సాయంత్రం 4 నుండి 5 మధ్యలో వచ్చారనుకోండి, ఫ్రీగా అయిపోద్ది దర్శనం. ఈ కోల్ దర్శనానికి ఎంట్రన్స్ టికెట్లు అలాంటివి ఏవి లేవు, స్పెషల్ దర్శనాలు విఐపి టికెట్స్ అలాంటివి ఏం లేవన్నమాట. ఎవరు వచ్చినా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. చక్కగా ఈ పిల్లలందరూ ఫ్రెండ్స్ లో ఉన్నారు, దర్శనం అయిపోయినట్టుంది, బొట్లు పెట్టుకుని చక్కగా కనిపిస్తున్నారు. అసలు ఎండోటి విపరీతంగా ఉంది కదా, పిల్లలు పాపం చెప్పు లేకుండా అలాగే తిరుగుతున్నారు. అందులోకి గుడి బయట అంతా ఓపెన్ కదా కొంచెం. ఇల్లు పిల్ల డ్రెస్ మాత్రం నాకు భలే నచ్చింది, కలర్ఫుల్ గా ఉంది, చక్కగా కుందన బొమ్మల్లా తయారై వచ్చారు. ఈ గుడి అచ్చం ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ కోవిల్ లాగే 50 అడుగులు పొడవు అంట, అలాగే మొత్తం 1550 గజాల్లో 750 గజాలు కోవులు కట్టారు. ఈ బయట అయితే అసలు ఖాళీ లేదు చూడండి, ఎంతమంది ఉన్నారో. ఇంకో దేవుని దర్శించుకోవాలనుకుంటే ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. ఈ గుడికి అని ద్వారాలు లేవు, ఒకటే ద్వారం అనమాట, ఎవరైనా అందులోంచి వెళ్ళాల్సిందే. ఆ గుడి కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం 350 మందికి సరిపోయినట్టుగా పెద్ద హాల్ కట్టారంట. ఇల్లు పిల్ల నా వీడియో లాగే చూపిస్తుంది, మీరే కదా అంటే మీరే కదా అంటే అని నన్ను గుర్తుపడుతుంటే మా అత్త సంతోషం. బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ మాత్రం కలకలలాడిపోతుంది, కానీ ఎందుకో ఈ గుడిని మాత్రం చూసిన కొద్ది అలా చూడాలనిపిస్తుంది అనమాట, అంత అందం కట్టారు. నాకు ఇలా ఎవరితో ముచ్చట్లాడాలంటే ఎంత ఇష్టమో. బండమైలారం సర్పంచ్ గారు చక్కగా దగ్గరుండి దర్శనం చేయించారు, అన్ని బాగా చూపించారు టెంపుల్లో. అప్పుడు ఎప్పుడో మా ఊరు వచ్చారు 2 సంవత్సరాల క్రితం పండక్కి, మా అమ్మగారు ఈ చేతి వంట చాలా బాగుంటుందని చెప్తున్నారు. సంక్రాంతి వచ్చారు వచ్చినట్టు మీ ఇంటి కదా మీ మమ్మీగారు చేపల కరెంట్ బాగా టేస్ట్ ఉంటుంది. ఈ బుడ్డుచండి ఎంత ఉంది, బ్యాంకుకు పిల్ల అంటుంది. నాతో పాటు బ్యాంకుకు వచ్చేస్తావా అని అడుగుతున్నాను. వీళ్ళు బాబు మాత్రం మా నిశాన్ గారిని ఎత్తుకుతున్నట్టున్నాడు. వీళ్ళ మమ్మీ కావాలా, 2018లో స్టార్ట్ చేశారట ఈ గుడి కట్టడం, దాదాపు 5 సంవత్సరాలు అయిందట కంప్లీట్ అవ్వడానికి.
మామూలుగా చాలా మంది అనుకుంటారు కదా నార్త్ వైపు పూజలు వేరేగా ఉంటాయి మన సౌత్ వైపు పూజలు వేరేగా ఉంటాయి అని చెప్పి ఎంత ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టినా గానీ విష్ణుమూర్తి అందరి దేవుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం 7 నుండి 8 వరకు విష్ణాభిషేకం రుద్రాభిషేకం రెండు చేస్తారంట. ఈ గుడి బయట రకరకాల ఆంధ్ర స్వీట్ల దగ్గర నుంచి అన్ని అమ్ముతున్నారు. చుట్టూ పిల్లల బొమ్మలు అక్కడైతే పీచిమిట్ అయ్యి చిన్నప్పుడు జాతరకు వెళ్ళి వాళ్ళం కదా అలాంటి అనుభూతి కలుగుతుంది అనమాట. ఇక్కడికి వస్తే ఇదిగో ఆల్రెడీ మనోళ్ళు చెరుకో ప్యాకెట్ కొనుక్కుంటున్నారు. మనోడు మాత్రం ఏ గుడికి వెళ్ళినా ప్రసాదాలు బాగా దాచిపెట్టుకుంటాడు. మెయిన్ ఏంటంటే ఆడిచేత్తులు పంచుతారు అంటాడు అనమాట అందరికి. ఏ చక్కగా మిరపకాయ బజ్జీలు వేస్తుంటే మీరు అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారా చూడండి పక్కన ఎండలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు చాలా బాగున్నాయి. అసలు బాగా వేస్తున్నారు టకటకమని కలుపుతున్నారు వేడి వేడిగా తీసుకుందాం. తెలంగాణలో ఫేమస్ తెలంగాణ ఫేమస్ మిర్చి బజ్జీ అంట. ఏ పండగ వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ మిర్చి బజ్జీ వేసుకుంటారంట చెప్తున్నారు. టేస్ట్ చేద్దాం. ఓకే ఐస్ క్రీమ్ దొరికాయి కదా మరి ఇంకెవరిని పట్టించుకోరు. ఈ టీవీ కూడా బజ్జీలేనా వరుస వరుస అంతా బజ్జీ స్టాల్స్ ఉన్నాయి. కానీ ఒక పక్క వేగుతుంటే మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ ఫ్రెష్ బజ్జీలు ఇలాగంటే అలా వేసేస్తున్నారు. ఎంత బాగా వేసేస్తున్నారు చూడండి టక 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 తీసేసేస్తున్నారు. బాగున్నాయా తెలంగాణ మిర్చీలు? చాలా చాలా బాగున్నాయి. మంచిగుండే లేవా? చాలా మంచిగున్నాయి. పిల్ల నవ్వు మాత్రం భలే ఉంది. చిన్న చిలక పళ్ళు భలే ఉన్నాయి. అసలు ఎర్ర టెంట్లో ఫోటోలు ఎలాగొచ్చాయట కానీ తీసుకుంటున్నాం. నాకు వచ్చింది ఒక్క రోజులు నేర్చుకున్నాను తెలంగాణ మాటలు. వీళ్ళ అందరితో మాట్లాడి ఈరోజు మనల్ని ఎంత మందిని కలిశానంటే మరి లెక్క పెట్టలేను అనమాట. అంత మందిని కలిశాను. మనల్ని అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో వాళ్ళకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను మన సబ్స్క్రైబర్స్తో అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను లైఫ్ లాంగ్. అసలు ఆ ప్రేమ ఆప్యాయతలు అందరూ మా ఇంటి ఆడపిల్ల అంటున్నారు. నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానా అనిపించింది. వీడియోలు రోజుకి 2-3 పెట్టినా చూసిస్తాం అంటున్నారు. కానీ నేను నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను అనమాట వీడియోలు ఎంత వేగంగా అయితే అంత వేగంగా పెడదామని చెప్పి. కానీ ఈ పిల్లలు ఇంట్లో పనులు అన్ని మేనేజ్ చేసుకొని పెట్టడం అంటే కొంచెం కష్టమే రోజుకి 2 అంటే. ఎలా ఉంది మిరపకాయ బజ్జీ? వేడి వేడిగా భలే ఉంది. వేరే నువ్వు తింటున్నావా? ఓకే ఓకే బాగుంది నాన్న. ఇంకో ప్లేట్ తీసుకోనా? ఇంకో నీ ప్లేట్ అంతా మీకే ఎంజాయ్. ఇటువైపు చూస్తే బజ్జీ బజ్జీ మీద ఏదో మసాలా చల్లారు. కారిపోపు పట్టుకుంటుంటే అదే అదే మిరపకాయ. థాయిలాండ్లో ఇలాంటి బజ్జీలు దొరకమన్నా దొరకవు. సరదాగా ఇంట్లో చేసుకుందామన్నా ఇంత మంచిగా రావు. అదేటో వేడివేడిగా ఇంకో ప్లేట్ తీసుకుందాము. భలే ఉన్నాయి బజ్జీలు. అసలు తినండి ఆంటీ తినండి ఆంటీ అంటే ఎవరిచ్చారు? తెల్ల ఉల్లిపాయలు ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేశారనమాట. మసాలా అయితే అదిరిపోయింది. ఇంకా చాలా అయిపోయింది ఇలా వేడివేడిగా తిని. ఇంకో సట్టు నిండా బజ్జీలు ఇప్పుడే తీశారు. ఇవి ఒక 10-20 బజ్జీలు ప్యాక్ చేయించుకొని పట్టుకెళ్ళిపోదాం. ఎంత అయింది ఈ బజ్జీలు అంటే? చాలా సేపు అయింది. వచ్చి బిల్ పే చేసి వెళ్ళిపోదాం. అయ్యో డబ్బులు వద్దనేస్తున్నారు. మన వీడియోలు చూస్తున్నారట. ఏదైనా తమ్ముడు తమ్ముడు వ్యాపారం వ్యాపారమే. అలాగే మరి మొహమాటం ఏమి వద్దని చెప్పాను. ఆ బజ్జీలు వేస్తున్న బాండి మాత్రం భలే ఉంది. అసలు ఇదిగో మన మచిలీపట్నం ఫ్రెండ్స్ కూడా బయలుదేరిపోతున్నట్టున్నారు. మన బుడ్డోడిని వచ్చి మంటున్నారు వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతారట.